हाय फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स ई रोज वीडियो लो मनं हाफ नेटेड ब्लौज ए विधंगा कट चेसुकोवाली अनेदि चूद्दामंडि इदि वच्चि मनकु सारीस पैके कादंडि लेहंगा ब्लौज पै कूडा चाला बागा यूज अवुतुंदन्नमाट अदे विधंगा मॉडल ब्लौजेस इष्टपडे वाळ्ळु ई हाफ नेटेड ब्लौज अनेदि प्रिफर चेसुकोवच्चु चिन्न चिन्न ओकेजन्स फेस्टिवल्स की बागा यूज अवुतुंदि अयिते ई नेटेड ब्लौज अंटे मनकि इक्कड नेट क्लॉथ अनेदि यूज चेस्तां कदा मी दग्गर ओकवेळ नेट क्लॉथ लेदु अंटे ఆపోజిట్ క్లాత్ కూడా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు క్లియర్ గా అర్థమయ్యేలాగా ఈ కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మనం సింపుల్ మెథడ్ లో ఈ హాఫ్ నెటెడ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ నెటెడ్ బ్లౌజ్ కోసం నేను నెట్ క్లాత్ వచ్చేసి ఇక్కడ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నానండి ఇదొచ్చేసి ఏంటంటే ఓన్లీ నెక్ కు మాత్రమే తీసుకుంటాం కాబట్టి నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను ఒకవేళ మీరు హ్యాండ్స్ కూడా డిజైన్ వేసుకోవాలి దీంతో అనుకుంటే ఇంకొక హాఫ్ మీటర్ మీరు ఎక్కువ తీసేసుకోండి ఓకేనా అదే విధంగా ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ రెండు క్లాత్ తీసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి లైనింగ్ పీసెస్ తీసుకోవాలి అయితే మనకి ఇక్కడ బ్లౌజ్ కు సంబంధించి అయితే జస్ట్ 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది మనకు నెట్ క్లాత్ యూస్ చేస్తున్నాం కదా దానికి వచ్చేసి ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాము అంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనకి ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ లైనింగ్ పైన మనం మార్కింగ్ అయితే చేసుకుందాం దానికోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసుకుందాం ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం క్లోజ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ లో మొత్తం కూడా ఓపెన్ వస్తుంది అన్నమాట ఓకేనా అందుకోసం ఇదిగోండి కట్స్ ఉన్నాయి కదా కట్స్ అనేది మన వైపునకు ఉండేలాగా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఈ జాయింట్ అనేది ఆపోజిట్ వైపు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ రెండు కూడా సమానంగా ఉండవు అందుకోసం ఇక్కడ కూడా మనకి హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ బ్లౌజ్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ఇంకొక దగ్గర చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవాలండి కింది వైపున ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఓకేనా ఇప్పుడు 28 ఇంచులని మనం 4 భాగాలు చేసేసుకోవాలి మనకు 7 ఇంచులు వచ్చేస్తుంది ఈ 7 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి 7 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ నడుము లూజ్ అనేది అయిపోయిందండి నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ నెక్ షోల్డర్ చంకడం ఈ మూడు కూడా మార్కింగ్ చేసుకుందాం దానికోసం వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి నెక్ షోల్డర్ కోసం మనకి ఇప్పుడు ఈ హాఫ్ నెటెడ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్ లో వచ్చేస్తుంది అందుకోసం మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 14.5 ఇంచులు ఓకేనా ఇప్పుడు క్లాత్ మనకు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా దీంట్లో మనం సగం తీసేసుకోవాలి అంటే మనకు 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది 7.5 అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఇదే 7.5 ఇంచులను క్రాసులు పోకుండా కింద కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు లైన్స్ ని డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకు ఈ తీసుకున్న దాంట్లో నెక్ షోల్డర్ రెండింటి కూడా డివైడ్ చేసుకోవాలి అయితే మనకి ఇప్పుడు బోట్ నెక్ స్టైల్ లో తీసుకుంటున్నాం కదా దీంట్లో మనకి షోల్డర్ వెడ్త్ అనేది తక్కువ ఉంటుంది నెక్ వెడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ హాఫ్ నెటెడ్ బ్లౌజ్ అనేసరికి రెండు కూడా ఈక్వల్ గా తీసుకోవచ్చు అనమాట ఓకేనా దానికోసం ఇదిగోండి మనకి 7.5 వచ్చింది కదా దీంట్లో ఎగ్జాక్ట్ గా ఇదిగోండి సగానికి పెట్టేసుకొని ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ షోల్డర్ వెడ్త్ కొంచెం పెద్ద ఉండడం వల్ల ఈ నెట్ క్లాత్ అనేది మంచి నీట్ గా కనబడుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు నెక్ షోల్డర్ డివైడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంకడౌన్ కోసం వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్ లో ఎప్పుడు తీసుకున్నా కూడా నెక్ షోల్డర్ మొత్తానికి ఎంత అయితే పెట్టుకున్నామో ఇదే మెజర్మెంట్ చంకడౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి 7.5 ఇంచులు ఓకేనా ఇదే 7.5 క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఇదిగో ఇప్పుడు డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో మనకు చంక రౌండ్ అనేది తీసుకోవాలి ఈ చంక రౌండ్ తీసుకోవడం కోసం ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి క్రాస్ గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఈ విధంగా ఇదిగోండి మనకి నీట్ గా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా దీనివల్ల ఏంటంటే మనకి చంక భాగంలో ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత 28 ఇంచులు ఓకేనా ఈ 28 ఇంచులకి
మనం తీసుకున్నది మొత్తం బోట్ నెక్ స్టైల్ కాబట్టి ఇంకొక 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఎంత అవుతుంది 36 ఇంచెస్ అవుతుంది ఇప్పుడు 36 ఇంచెస్ ని కూడా మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే మనకి ఎంత 9 ఇంచులు వస్తుంది ఓకేనా ఈ 9 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ओके मन चेस्ट नड़म तरवा नैक् शोलडर चंकड़ अभी कदा नैक्स्ट मन को नैक् डीप अनेसकोली इन मन कटे इक बैक नैक् ओके बैक नैक् मन को रेधे अंत वनकाले डिजन पेटारा लेदे प्लेन ऐंकारा चाईस ने बटी उठे वनकाले डिजन पेटी अब बैक नैक् डीपे मूड इंचे सरपोमी लेजन एम अखर् प्लेन सरपोमी अंटे ఒక 4 ఇంచుల వరకు మనం తీసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే నేను ఎనకల కొంచెం పార్ట్ ని ఇక్కడ పెడుతున్నానండి దాని కోసం ఇదిగోండి 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఎంత మెజర్మెంట్ ఉందో ఇదే మెజర్మెంట్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ ఇదిగోండి డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో మనకు రౌండ్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి మార్కింగ్ చేసుకోవాలి కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని మీకు ఈ రౌండ్ షేప్ అనేది ఏదైనా కూడా పర్ఫెక్ట్ వస్తుంది మనకి ఇక్కడ వంకర టింకర్ వచ్చింది అంటే ఫినిషింగ్ అనేది అంత నీట్ ఉండదన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి నెక్ రౌండ్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్ లో తీసుకున్నప్పుడు ఈ చంక భాగం వైపున తగ్గించుకోవాలి అది ఎంత తగ్గించుకోవాలి అంటే ఇదిగోండి ఇక్క నుంచి మనకు ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ వరకు క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మన బోట్ నెక్ స్టైల్ లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకోవాలండి అప్పుడే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవాలి ఈ డాట్ వేసుకోవడం కోసం ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మనం కొల్చుకోవాలి ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 8 ఇంచెస్ వచ్చింది కదా కరెక్ట్ గా టేప్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని టేప్ ఫోల్డ్ అయిన దగ్గర మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ డాట్ కొడవ వచ్చేసి మనకు ఒక 4 ఇంచులు తీసుకున్నాము అంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసుకొని మనకి ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి దాని కోసం ఇదిగోండి మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ వరకు ఈ రెండు మార్కింగ్స్ తోని క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత రన్నర్ తోని రన్ చేసుకోండి ఇటువైపున కూడా మీ ఖర్చులు అనేది పడతాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను ఇక్కడ చిన్నగా వెనకాల పార్ట్ షేప్ వచ్చేలాగా నేను డిజైన్ అయితే పెట్టేస్తున్నాను దాని కోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని మనం ఆది బ్లౌజ్ లో బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ లేదు అంటే ఈ మోడల్ తీసుకునే వాళ్ళకి ఎప్పుడైనా ఈ కింది వైపు నుంచి మనకు ఒక 4 ఇంచుల మార్కింగ్ చేసుకునుము అంటే ఈ బ్లౌజ్ కి లుక్ అనేది పర్ఫెక్ట్ గా మంచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని మనకి ఇక్కడ ఇదిగోండి ఇక్క నుంచి ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి దీని కోసం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి ఓకేనా అయితే ఇది నేను జస్ట్ పార్ట్ షేపే పెడుతున్నాను కదా మీకు ఒకవేళ బోట్ నెక్ స్టైల్ లో వెనకాల కొన్ని డిజైన్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో చేసినండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోండి అది కూడా మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో చేసుకునుము అంటే బ్లౌజ్ కు మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా కదా నెక్స్ట్ ఇంకొక చివరిని వచ్చేసి ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే ఏం చూపించట్లేదండి మన ఛానల్లో ఆల్రెడీ చాలా మోడల్స్ ఉన్నాయి హ్యాండ్స్ కి సంబంధించి అదే విధంగా మీకు ఒకవేళ మోడల్ హ్యాండ్ వద్దు నార్మల్ హ్యాండే కావాలనుకున్నా కూడా షార్ట్ హ్యాండ్ లేదంటే మీడియం హ్యాండ్ లేదంటే ఎల్బో హ్యాండ్ ఇవన్నీకి సంబంధించి వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియోస్ సంబంధించిన ప్లే లిస్ట్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను మీరు ఓపెన్ చేసుకోండి మీకు నచ్చిన హ్యాండ్ అనేది ఈ బ్లౌజ్ కి డిజైన్ చేసేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మిగిలిపోయిన ఇటువైపున ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెట్ క్లాత్ తో డిజైన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు లైనింగ్ పైన కాకుండా పేపర్ పైన మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకొని తర్వాత మనకి ఈ లైనింగ్ పైన కట్ చేసుకున్నాము అంటే మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు ఈ విధంగా డిజైన్స్ పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత మీరు లైనింగ్ పైన కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటదన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే ఇదిగోండి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ కార్నర్ అనేది ఉంది కదా నెక్ డౌన్ దగ్గర ఇటువైపు నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ క్లాత్ వచ్చేసి ఇదిగోండి కింద వైపున వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ గా ఉండాలి ఈ ఎడ్జ్ అంతా కూడా ఈ మార్కింగ్ చేసుకున్న 1/2 ఇంచ్ భాగం ఇదిగోండి ముందు వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోండి
ఈ విధంగా మనం తగ్గించుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ లో లూజ్నెస్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే చుట్టు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ వచ్చేసి నెక్ డీప్ చూసుకుందాం. మనకి ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు నెక్ డీప్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనకి ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ ఓకే అనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదు అంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇదిగో నేను 3.5 ఇంచులు అనేది నేను ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీస్తున్నాను. ఓకేనా? ఈ పై వైపు నుంచి 3.5 వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ రౌండ్ నెక్ అనేది తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ శంఖభాగంలో లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకోవడం కోసం మనకు రెగ్యులర్ గా అయితే కింది వైపున ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని లోతు తీస్తాం కదా, ఈ బోట్ నెక్ స్టైల్ వచ్చేసరికి ఇటువైపున కాకుండా ఈ పై వైపున వచ్చేసి అది కూడా లోపల వైపునకి 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ లోతు తీసుకోవాలి. ఈ లోతు కూడా 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఖర్చు దాటేసి పోకుండా లోపలనే లోతు తీసుకోవాలి. దానికోసం ఈ పై నుంచి కొంచెం కొంచెం ఇదిగోండి మార్కింగ్ చేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో లోతు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ ఫ్రంట్ లూజ్ లేకుండా మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది పెడుతున్నాను, దానికోసం మార్కింగ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు నార్మల్ గా 3 డాట్స్ వచ్చి షే బెల్ట్ వచ్చేలా కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ప్రిన్స్ కట్ కోసం తీసుకున్నాను. అయితే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనం తీసుకున్నది వచ్చేసి నరమ లూజ్ 28 ఇంచులు, అంటే మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3 1/2 ఇంచ్ ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఈ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ వచ్చేసి ఇదిగోండి పై వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ మార్కింగ్ పొడవు వచ్చేసి ఇదిగోండి మనకు ఒక 4 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ లేదు అంటే మనకు చెస్ట్ లెంత్ అంటే పాయింట్ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి మనకు 9.5 ఇంచులు ఉందండి. దీనికి మనము పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం, మొత్తం మనకు 10.5 ఇంచులు వస్తుంది కదా. ఇదిగోండి ఈ విధంగా 10.5 ఇంచ్ వచ్చేలా కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కింది వైపు నుంచి ఒక 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనకి ఇప్పుడు నరమ లూజ్ 30 కంటే తక్కువ ఉంది, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటువైపున 1.5 ఇంచు ఇటువైపున 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? రెండు వైపులో కూడా ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇటువైపు నుంచి కర్వ్ షేప్ అనేది రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట. దానికోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా చిన్నగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవడం వల్ల ప్రిన్స్ కట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు మార్కింగ్ కింది వైపున చేసేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా? ఏంటంటే మనకి ఇక్కడ డాట్ అనేది వేయం కదా, అంటే మనకి ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ డాట్ ఏం వేయకుండా ఈ చిన్న పీస్ అనేది మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో నెట్ వేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఈ షోల్డర్ ఎంత ఉంది చూసుకోండి ఒకసారి, ఎంత ఉంది మనకు 3 1/2 ఇంచులు ఉంది. ఓకేనా? ఇదే 3 1/2 ఇంచు ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాసులు పోకుండా ఇదిగోండి రౌండ్ గా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా చుట్టూ అక్కడక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ పై వరకు రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం కొంచెంగా డాట్స్ వేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి మనకు మార్కింగ్ అయిపోయింది. ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా కట్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇదిగోండి నెట్ పీస్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుందాం. ఓకేనా? ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇదిగోండి మన ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు పేపర్ పైన కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ లైనింగ్ పైన కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇదిగోండి మనకు లైనింగ్ పీస్ తీసేసుకొని ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ ఉంది కదా, అందుకోసం ఈ లైనింగ్ క్లోజ్ అనేది మన వైపున తీసేసుకోవాలి. ఈ ఓపెన్స్ అనేది అటువైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నెట్ వేద్దామని చెప్పి కట్ చేసుకున్న పీస్ కదా, ఈ పీస్ ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ మధ్యలో పీస్ ఉంది కదా, ఈ పీస్ ఎడ్జ్ వచ్చేసి
ఫోల్డింగ్ పై ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ నెట్ కోసం అని చెప్పి కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న వైపు నుంచి ఈ కటింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్క నుంచి ఇదిగోండి ఈ చంక రౌండ్ ఉంది కదా రౌండ్ వరకు వచ్చేసి కరెక్ట్ గానే ఉంచాలి తర్వాత వచ్చేసి కింద వైపున కూడా మనకి ఇదిగోండి ప్రిన్స్ కట్ కోసం కట్ చేసుకున్నా కదా ఇక్కడ కూడా మనకి ఏం చేయాలంటే ఈట్ వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటూ కింది వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కింద వచ్చేసి మనకు కరెక్ట్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు మధ్యలో పీస్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ప్రిన్స్ కట్ పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చేసి మనకు స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకోవచ్చు లేదు అంటే క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్ గా తిప్పేసుకోవచ్చు మనకి ఈ విధంగా కొంచెం క్రాస్ గా తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అందుకోసం ఇదిగోండి నేను ఇక్కడ క్రాస్ కటింగ్ లో తీసుకున్నాను దానికోసం ఇదిగోండి పేపర్ అనేది ఈ విధంగా క్రాస్ ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం కట్ చేసినాం కదా ఈ కట్ చేసిన వైపును వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో వచ్చేసి మనకు ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ వరకు ఈ ప్రిన్స్ కట్ పీస్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి నెట్ పీస్ ఉంది కదా ఈ నెట్ పీస్ వచ్చేసి మనకు నెట్ క్లాత్ వేస్తున్నాం కాబట్టి దీనికోసం మనకు ఈ పింక్ కలర్ క్లాత్ కాకుండా నెట్ క్లాత్ సంబంధించి లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా ఈ పీస్ పైన మనం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఇది కూడా అంతే మనకి ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ వైపును వచ్చేలాగా ఈ పేపర్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నెట్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న వైపును వచ్చేసి మనకు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ పై వైపున వచ్చేసి మనకి ఇదిగోండి ఈ క్లాత్ పేపర్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ పీసు అదే విధంగా ఈ మధ్యలో పీసు తర్వాత వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ పీస్ ఈ పీసెస్ మొత్తం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పీస్ ఫ్రంట్ పార్ట్ పీసెస్ తర్వాత మనకు నెట్ కోసం తీసుకున్న ఈ పీస్ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ నెట్ క్లాత్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టేసుకొని ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఫోల్డింగ్ పైన కరెక్ట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మొత్తం పీస్ అంతా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా మనకు ఎడ్జెస్ అనేది అటువైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మన వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ పీసెస్ అనేది తీసేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ అనేది ఇదిగోండి ఒరిజినల్ పైన కూడా ఫోల్డింగ్ దగ్గర వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి ప్రిన్స్ కట్ పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ లో తీసుకున్నాం కాబట్టి ఒరిజినల్ పైన కూడా ఇదిగోండి మనకు స్ట్రేట్ ఉండకుండా కొంచెం క్రాస్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ అనేది మనకు ఓపెన్ ఉంది కాబట్టి అటువైపున ఓపెన్స్ ఉన్నాయి కదా క్లాత్ కి ఓపెన్స్ ఉన్న వైపున ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇది కూడా అంతేనండి కట్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీసెస్ అంతా కట్ చేసుకోవాలి
ओके फ्रेंड्स मन की बैक पार्ट तरवा फ्रंट पार्ट पीसेस अदे विधा नैट पीस इवन कटा कदा मन इकड़ो कटिंग अंदी दी स्टिचिंग चाल जाग्रतकाली लेकिन मन की नैट पीस अने कैट अव स्टिचिंग वीडियो मिसक चूडी ओके मुझे मन बैक पार्ट स्टिचंदी बैक पार्ट मन की बैक ओपन अंत रे पीसेस उदा फस्ट पीस पक्न पीस निधा चुट्टू जॉइन चेसुकोनी एक्स्ट्रा पीस अंत कट चेसि पेट्टेसुकोवाली इदे विधंगा इंकोक पीस उंटुंदी कदा ई पीस कूडा अंते इदिगोंडी मनकि ई विधंगा पेट्टेसुकोनी चुट्टू जॉइन चेसुकोनी एक्स्ट्रा पीस मोत्तं कूडा कट चेसि पेट्टेसुकोवाली ई विधंगा रेंडु पीसेस चुट्टू जॉइन चेसुकुन्न तर्वात इप्पुडु मनकु डाट्स वेसुकोवाली डाट्स वेसुकुन्न तर्वात किंद नडुम बेल्ट वेसुकोवाली ओकवेळ नडुम बेल्ट वद्दु अनुकुंटे ई चिवर्नि वच्चेसि मनकु थ्रेड पैपिंग वेसुकुन्ना ई ब्लौज कि मंचि लुक् अनेदि उंटुंदी ఈ విధంగా టక్సులు అదే విధంగా బ్యాక్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకు ఇదిగోండి నెట్ పీస్ తీసుకుందాం ఈ నెట్ లైనింగ్ రెండు కూడా చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా నెట్ పీస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ లో మెయిన్ పీస్ తీసేసుకోవాలండి అయితే ఈ బ్లౌజ్ లో ఇదిగోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న పీస్ ఉంది కదా ఈ పీస్ వరకు తీసేసుకోవాలి అయితే ఈ ఒరిజినల్ వచ్చేసి మనకు చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాం కదా ఈ నెక్ వరకు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి చిన్నగా గాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ నెట్ పీస్ కూడా మధ్యలో ఒక చిన్న గాటు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పీస్ ని మొత్తం లోడింగ్ సిస్టమ్ తో ఇక్కడ జాయింటింగ్ చేసుకోవాలి దాని కోసం వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఈ ఒరిజినల్ పీస్ తీసుకుందాం ఒరిజినల్ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా మనకి రాంగ్ సైడ్ పైకి ఉండాలి ఈ రైట్ సైడ్ కిందికి ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ నెట్ క్లాత్ కూడా ఇదిగోండి నెట్ పైకి ఉండాలి లైనింగ్ అనేది కింది వైపుకి ఉండాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్ ఓపెన్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ వచ్చేసి కింది వైపునకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ మూడు గాట్లు ఉన్నాయి కదా ఈ మూడు గాట్లు కూడా ఒకే దగ్గరికి వచ్చేలాగా పెట్టేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇదే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి మీకు ఇక్కడ మూడు పీసులు ఒకేసారి గుట్టడం రాలేదు అనుకుంటే ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ వరకు జాయిన్ చేసుకోండి తర్వాత మనకు ఒరిజినల్ పీస్ పెట్టుకొని ఇంకొకసారి జాయిన్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఈ పైన గోర్తో ఒకసారి ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇదిగోండి ఇటు వైపున దిప్పేసుకొని మనకి ఇక్కడ ఒరిజినల్ పీస్ కూడా ఉంది కదా
ఈ పీసును కూడా పై వైపునకి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కూడా గోర్తును ఒకసారి రబ్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి ఇదిగోండి ఈ పింక్ కలర్ ఉంది కదా దీని పైనే కుట్టుబడేలాగా ఎడ్జ్ నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ పింక్ కలర్ ఉంది కదా ఇది మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసుల్లో ఇదిగోండి పేపర్ పీస్ ఉంటుంది కదా ఈ పేపర్ నెట్ కోసం కట్ చేసినాం కదా ఇదిగోండి ఈ పీస్ ని పై వైపున ఎగ్జాక్ట్ గా ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి అదే విధంగా దీని కింద వైపున పీస్ ఉంటుంది కదా ఈ పీస్ కూడా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో చిన్నగా లోతు తీసుకున్నాం కదా ఈ లోతు తీసుకున్న పీస్ వచ్చేసి మనకి ఇదిగోండి నెట్ క్లాత్ కొంచెం ఎక్కువ వస్తుంది ఈ ఎక్కువ వచ్చిన ఈ చిన్న పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పీస్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా ఈ చివరన అదే విధంగా ఈ చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత మనకు ప్రిన్స్ కట్ పీస్ తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ప్రిన్స్ కట్ పీస్ కూడా చుట్టూ మనం హాఫ్ ఇంచ్ అనేది ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మనకి ఇదిగోండి ప్రిన్స్ కట్ కట్ అవుతున్న దగ్గర ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి ఏంటంటే మనకి ఇది మొత్తం కూడా మనం లోడింగ్ సిస్టమ్ తో ఈ పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనకు నెట్ పీస్ ఏ విధంగా ఖర్చులు కనిపించకుండా లోపల వైపునకి వెళ్ళిపోయినాయో ఈ పీసెస్ కూడా మనకు ఖర్చులు కనిపించకుండా లోడింగ్ సిస్టమ్ తో చేసేసుకోవాలి అందుకోసం ఇప్పుడు ఇదిగోండి ఒక వైపున పీస్ అనే మనం తీసేసుకుందాం అయితే ఇది కూడా ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి మనకు కింద వైపున లైనింగ్ పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేసుకుందాం ఇదిగోండి ఇది వచ్చేసి మనకు కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మనం వదిలిపెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇక్కడ కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఒరిజినల్ పీస్ తీసేసుకోవాలి ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఇదిగోండి చిన్నగా ఘాటు పెట్టుకున్నాం కదా అదే విధంగా ఇదిగోండి లైనింగ్ పీస్ కూడా మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఈ రెండు ఘాట్లు కూడా సమానంగా ఒకే దగ్గర ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇటువైపున అదే విధంగా ఇక్కడ నుంచి ఇటువైపున హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ పీస్ వరకు ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఒకసారి చివరిలో గోర్తోని రబ్ చేసుకోవాలి అదే విధంగా ఈ పీస్ ని పై వైపున తీసేసుకొని ఈ ఒరిజినల్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా పై వైపున కనుకొని ఈ పైన కూడా ఒకసారి గోర్తోని రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఈ పీస్ పై వైపున తీసుకున్నాం కదా ఈ పీస్ పైన ఎడ్జ్ నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా పై నుంచి కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ ని రివర్స్ లో తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ రెండు ఉన్నాయి కదా ఈ రెండు కూడా చుట్టూ జాయిన్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా రెండో వైపున కూడా లైనింగ్ పీస్ లైనింగ్ వైపున ఒరిజినల్ పీస్ ఒరిజినల్ పైన పెట్టేసుకొని లోడింగ్ సిస్టమ్ తో ఈ ప్రిన్స్ కట్ పీస్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు పీసెస్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత
కింద వైపున నడుము బెల్ట్ వేసేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మెయిన్ పీస్ కు వచ్చేసి ఈ మధ్యలో చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మన ఛాయిస్ ని బట్టి ఉంటుంది తీస్తే దియొచ్చు లేదంటే వదిలేయొచ్చు మామూలుగా ఇదిగోండి ఒక్కొక్క చిన్న కర్వ్ షేప్ దియడం వల్ల ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఈ కర్వ్ షేప్ అయితే ఏం దియట్లేదండి జస్ట్ నడుము బెల్ట్ వేసేస్తున్నాను మీకు ఇక్కడ నడుము బెల్ట్ బదులుగా కింద థ్రెడ్ టైపింగ్ కూడా వేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కి మంచి లుక్ అనేది ఉంటుంది ఓకేనా ఈ విధంగా నడుము బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలండి దాని కోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ అనేది వేసేసుకొని ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ కచ్ ఉండేలాగా చూసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ చివరన మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి అయితే ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే ఏం చూపించట్లేదు ఎందుకు అంటే ఈ బ్లౌజ్ కు నేను ఇక్కడ మోడల్ హ్యాండ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం మీరు ఏ హ్యాండ్ అయితే ఇక్కడ కట్ చేసుకున్నారో హ్యాండ్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోండి ఓకేనా అదే విధంగా ఇది కూడా ఇప్పుడు మనకు నెక్ ఉంటుంది కదా ఈ నెక్ మొత్తానికి మనం హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ పట్టి వేసేసుకోవచ్చు లేదు అంటే థ్రెడ్ పైపింగ్ కావాలి అంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు ఓకేనా ఈ చివరిలో బ్యాక్ ఓపెన్ ఉంది కదా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఈ రెండు వేసేసుకొని ఈ నెక్ మొత్తానికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాలా ఈజీగా హాఫ్ నెట్టెడ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి అయితే మనం కట్ చేసుకునేటప్పుడు పేపర్ కటింగ్ చేసుకుని తర్వాత మనకి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అదే విధంగా మనకు ఫినిషింగ్ అనేది ఇక్కడ నీట్ గా వస్తుంది అన్నమాట ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.